డీజే పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ మాసిగా కట్ చేయటం, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉండటంతో డీజే హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్నారంతా. అయితే హరీష్ శంకర్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. హరీష్ ని చూస్తుంటే గబ్బర్ సింగ్ నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు కూడా అంతే, ఇంతే హుషారుగా ఉండేవాడు. ట్రైలర్ లో కొడుతున్నాం సార్, ఈసారి గట్టిగా కొడుతున్నామనే డైలాగ్ కట్ చేయటం హరీష్ కి ఈ సినిమాపై ఉన్న నమ్మకం తెలియజేస్తోంది. అదేం మామూలు డైలాగ్ కాదు కదా, ఈసారి గట్టిగా హిట్ కొట్టడం ఖాయమని ఇండైరెక్ట్ గా సూచించటమే అనేది ఫిల్మ్ నగర్ వర్గాల ఉవాచ. మొదటి ట్రైలర్ లో 23న వస్తున్నామని చెప్పటం, రెండో ట్రైలర్ లో హిట్ కొడుతున్నామనే సంకేతాలు పంపేలా డైలాగ్ వదలటం, ఇవన్నీ హరీష్ కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడే ఇంత హైప్ ఉన్నప్పుడు దాన్ని కొంత తగ్గిస్తూ సినిమాని వీలైనంత లో ప్రొఫైల్ లో తీసుకురావటం మంచిది కదా అని హరీష్ కి సన్నిహితులు సూచిస్తున్నారట. బనీ కూడా ఆడియో ఫంక్షన్ లో సినిమా గురించి పెద్దగా మాట్లాడింది లేదు. హిట్ కొడుతున్నా చూడండి అంటూ ప్రగల్భాలే పలకలేదు. దానికి కారణం హైప్ ని మరింత పెంచడం ఇష్టం లేకే. మీడియా ముందు కూడా సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడమని హరీష్ కి సూచించాడట బన్నీ.